పరోపకారి పాపన్న కథ కుక్క బుద్ధి మనిషి బుద్ధి పొరుగూరి జమీందారి ఇంట పెళ్లి వచ్చింది పాపన్న ఉండే ఊరి కరణం పెళ్లికి వెళుతూ పాపన్నను కూడా తోడుగా వెంట తీసుకుపోయాడు పెళ్లికి మరొక గ్రామం నుంచి ఒక పండితుడు కూడా వచ్చాడు నిజానికాయనది మిడిమిడి పాండిత్యం అయితే వాళ్ల ఊరు చుట్టుప్రక్కల ఆ మాత్రం తెలిసినవాడు కూడా లేకపోవడం చేత గొప్ప పండితుడుగా చలామణి అవుతున్నాడు ఆయన పెళ్లి జరుగుతున్న చోట తన పాండిత్యం ప్రదర్శించటానికి విశ్వప్రయత్నాలు చేశాడు కానీ అతడి ఎత్తులు ఎవరిపైనా పారలేదు పెళ్లి పూర్తి అయ్యాక జమీందారు అనేక మందికి ఖరీదైన శాలువలు బహూకరించాడు వాటిపైన జమీందారు పేరు ఉన్నది లోగడ రాజసన్మానం పొంది ఉన్నవాడు కావటంచేత పాపన్నకు కూడా ఒక సాలువా ముట్టింది కాని మిడిమిడి పండితుడికి సాలువా రాలేదు అనేక మంది పండితులకు సాలువాలు ముట్టటం చూసి ఈ పెద్ద మనిషి ఆశాభంగం పొందాడు పాపన్న సాలువా పుచ్చుకుని కరణం వద్దకు వచ్చి కూర్చుని నీతో రావటం మేలే అయ్యింది ఆ రోజు చలి ముదురుతున్నది ఒక సాలువా కొందామనుకుంటున్నాను ఆ బాధ తప్పిపోయింది అన్నాడు ఆ సమీపంలోనే కూర్చొని ఉన్న మిడిమిడి పండితుడు పాపన్న ఆహ్వానం కూడా లేకుండా వచ్చినవాడని అతనికి ఆ శాలువ అక్రమంగా వచ్చిందని అనుకున్నాడు పాపన్న తీసుకున్నది ఆఖరు శాలువ అది పాపన్నకివ్వని పక్షంలో తనకు వచ్చేదని కూడా ఆయన అనుకున్నాడు ఎందుకంటే తాను పండితుడనే ఉద్దేశంతోనే తనను పెళ్లికి ఆహ్వానించారు పాపన్నది ఏ ఊరు ఏం పని అన్న విషయాలు పక్కవారి నుంచి అడిగి తెలుసుకుని ఆ పండితుడు పాపన్న సాలువా కాజేసి తన పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అతన్ని కాసేపు పొగడి తమ గ్రామానికి రావలసిందిగా ఆహ్వానించాడు నేను కరణంగారికి తోడుగా వచ్చాను అందుచేత ఇప్పుడు రాలేను మరొకసారి చూద్దాం అన్నాడు పాపన్న పండితుడితో అలా అయితే వచ్చే దశమి నాటికి రండి ఆ రోజు మా ఇంట సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు పండితుడు పాపన్న సరేనన్న మీదట పండితుడు తన గ్రామం పేరు పాపన్న గ్రామం నుంచి దగ్గిరదారీ వివరించి చెప్పాడు పండితుడు తన గ్రామం చేరగానే గారు ఏమిచ్చారని ఊళ్ళో వాళ్లంతా అడిగారు జమీందారు గారు తనను చాలా మెచ్చుకున్నారని తనకొక ఉన్ని శాలువా బహూకరించారని దాన్ని ఒక స్నేహితుడికి అరువిచ్చానని దశమి నాటి కథను దాన్ని తెచ్చి ఇస్తానన్నాడని బొంకి పండితుడు ఊరివాళ్ల దగ్గర తన పరువు నిలబెట్టుకున్నాడు అష్టమి నాడే పాపన్న పండితుడి ఊరికి బయలుదేరాడు ఎందుచేతనంటే ప్రయాణం ఒక్కరోజులో పూర్తి కాదు దారిలో తిండి కూడా సరిగా అమరదు రాత్రివేళ చలి మరీ జాస్తిగా ఉంటున్నది అందుచేత పాపన్న జమీందారిచ్చిన శాలువా మీద కప్పుకొని ఇన్ని అటుకులు పెరుగు కలిపి మూట కట్టుకుని వేకోజామునే ప్రయాణమైనాడు రోజల్లా ప్రయాణం చేసి పాపన్న ఆ రాత్రికి ఒక గ్రామం చేరుకుని అక్కడ సత్రంలో పడుకున్నాడు అక్కడి నుంచి అతను ఇంకా జామురాత్రి ఉందనగా బయలుదేరి కొద్ది దూరం వచ్చేసరికి ఒక చోట మనిషి మూలుగుతూ ఉండడం వినపడింది ఆ సమయంలోనే కుక్క కూడా అరిచింది పాపన్న దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఒక మనిషి బాగా దెబ్బలు తిని పడి ఉన్నాడు పక్కనే అతని కుక్క కుయి పడి ఉన్న మనిషి వంటిన అంగవస్త్రం తప్ప ఏమీ లేదు అతను చలికి బిగుసుకుపోయి వణుకుతున్నాడు పాపన్న ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి తాను కప్పుకున్న శాలువా తీసి ఆ మనిషికి కప్పాడు కొద్దిసేపటికి ఆ మనిషికి కాస్త త్రాణ వచ్చినట్టయింది ఆకలి అన్నాడు తాను తెచ్చుకున్న అటుకుల చద్దిలో సగం కిందటి రోజు ప్రయాణంలో పాపన్న తినేశాడు ఈరోజు ప్రయాణానికి సరిపడేది అతని వద్ద ఇంకా ఉన్నది పాపన్న అది తీసి ఆ మనిషికి పెడుతూ అందులో కొంచెం కుక్కకు కూడా వేశాడు తర్వాత అతను ఆ మనిషిని ఏం జరిగింది ఎందుకిక్కడ ఇలా పడి ఉన్నారు అని అడిగాడు ఏం చెప్పేది బాబు నా తలరాత అన్నాడా మనిషి పాపన్న ఆ మనిషి సమాధానానికి ఆశ్చర్యపోయి ఇంకేమీ అడగకుండా తాను సాయం పట్టి అతన్ని వాళ్ల ఇంటిదాకా తీసుకుపోయాడు ఆ ఇల్లు పాపన్న విడిచివచ్చిన గ్రామంలోనే ఉన్నది పాపన్న తలుపు తట్టితే ఆ మనిషి భార్య తలుపు తెరిచింది మీరు వల్లీ ఇటే వస్తారుగా అంటూ ఆ మనిషి లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు ఆ మనిషి ప్రవర్తన పాపన్నకు వింతగా కనపడిందే కనపడిందేగాని అతనికి ఒకరిని విమర్శించే అలవాటు లేదు అందుచేత అతను ముందుకు సాగి వెళ్ళాడు దారిలో పాపన్నకు తిండి లేదు సూర్యాస్తమయం కాగానే చలి హెచ్చింది కొంచెం పొద్దుపోయి అతను పండితుడి గ్రామం చేరి ఇల్లు కనుక్కుని వారింటికి వెళ్ళాడు చాలువ లేకుండా వచ్చిన పాపన్నను చూసి పండితుడు ఇదేమిటి ఇంత చలిలో చాలువా అయినా కప్పుకోకుండా ప్రయాణం చేశారా అన్నాడు శాలువా తెచ్చుకున్నాను కానీ దారిలో అది ఒకందుకు వినియోగమైందిలేండి సమారాధన రేపేగాబోలు ఏవైనా పనులుంటే చెప్పండి చేసి పెడతాను అన్నాడు పాపన్న సమారాధన అది ఒక నెల వాయిదా పడింది తలవని తలంపుగా నా భార్యకు రోగం పట్టుకొచ్చింది అంటూ పండితుడు ఇంటి లోపలికి తొంగి చూశాడు మరుక్షణమే పాపన్నకు ఆడదాని మూలుగు గట్టిగా వినిపించింది పండితుడి పిల్లలిద్దరూ నోట్లో వేళ్లు పాపన్న పాపన్నకేసి కన్నార్పకుండా చూస్తూ దిగాలు పడి నిలబడి ఉన్నారు అయ్యో అలాగా అయితే ముందామె విషయం చూడండి అన్నాడు పాపన్న ఆదుర్దాగా పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో ఆయన అది తీసుకురాలేదు అన్నాడు అయితే నాకీ మూలుగు కూడా దేనికి అన్నది భార్య లేచి కూర్చుంటూ ఆయన వెళ్ళిపోయినదాకా కాస్త పడుండవే అన్నాడు పండితుడు పండితుడు వెనకనే లోపలికి వెళ్ళిన పాపన్నకి సంభాషణ వినిపించింది గాని భార్యాభర్తలు దేని విషయం మాట్లాడుతున్నది తెలియలేదు పండితుడు మటుకు తాను వెళ్ళిపోవటం కోసం ఎదురు చూస్తున్నట్టు అతను గ్రహించాడు అతను పండితుడితో చూడండి నా కోసం మీరేమీ శ్రమపడకండి నేనీ రాత్రికి ఎక్కడో తలదాచుకుని తెల్లవారీ మా గ్రామం వెళ్ళిపోతాను అన్నాడు పండితుడు అతన్ని ఉండమనలేదు పాపన్న శాలువా లేకుండా రావటంతో ఆయన ఎత్తు కాస్తా పాడైపోయింది పాపన్న ఆ రాత్రి గ్రామ చావడిలో పడుకుని తెల్లవారుజామున బయలుదేరి మర్నాడు పడే వేళకు తాను శాలువా దానం చేసినవాడుండే ఊరు చేరుకున్నాడు అప్పటికి రెండు రోజులుగా పాపన్నకు తిండి లేదు దానిపైన చలికి గురి అయ్యాడు జ్వరం తగిలినట్టుగా ఉన్నది ఆ రాత్రికి శాలువా తీసుకున్నవాడి ఇంట ఇంత ఎంగిలిపడి సుఖంగా నిద్రపోతే తెల్లవారేసరికి ఉసులుగా ఉంటుందనుకున్నాడు పాపన్న అదృష్టవశాన అతను గ్రామం ప్రవేశిస్తుండగానే ఒక కుక్క తోక ఆడించుకుంటూ పాపన్న కేసి వచ్చింది క్రితం రోజు అతను పెట్టిన అటుకుల చెద్ది మాట అది మరవలేదు పాపన్న కుక్క వెంట ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు కిందటి రోజు తాను కాపాడిన మనిషే వచ్చి తలుపు తీసి ఎవరు వారు అని అడిగాడు నేనేనండి తిరిగి మా ఊరు పోతున్నాను జ్వరం తగిలింది ఈ రాత్రికి మీ ఇంట పడుకుని తెల్లవారీ వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న ఇదేం సత్రం అనుకున్నావా పద సత్రానికి వెళ్ళి పడుకో అన్నాడా మనిషి మీకు సాలువా ఇచ్చినవాడ్నండి అని పాపన్న జ్ఞాపకం చేశాడు సాలువేమిటి ఇవ్వడమేమిటి పిచ్చివాడులాగున్నావే పద పద అన్నాడా మనిషి మూల నుంచి కర్ర తీసి అదిలిస్తూ ఇది చూసి కుక్క తన యజమాని మీదనే గుర్రుమన్నది యజమాని తన కుక్కను ఆ కర్రతోనే గట్టిగా కొట్టి తలుపు వేసుకున్నాడు ఎదుటింటాయిన ఇదంతా చూస్తూ ఉండి పాపన్నను ప్రశ్నించి విషయమంతా తెలుసుకుని సమీపంలోనే ఉన్న గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు గ్రామాధికారి ఇంట పాపన్నకు చక్కగా ఉపచారాలు జరిగాయి అక్కడే అతనికి తాను కాపాడిన మనిషి గురించి తెలియవచ్చింది వాడొక హీనుడు అస్తమానము జూదమాడతాడు పెళ్లాం నగలన్నీ అమ్మేశాడు ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశాడు జూదంలో ఓడి డబ్బిచ్చుకోలేక ఎన్నోసార్లు చావుదెబ్బలు తిన్నాడు కిందటి రాత్రి అలాగే తన్నులు తిని పడి ఉంటే పాపన్న వాణ్ణి కాపాడి ఉండవచ్చు కుక్కకున్నపాటి కృతజ్ఞత వాడికి లేదు మర్నాడు గ్రామాధికారి ఆ కృతజ్ఞుణ్ణి పిలిపించి పాపన్న ఇచ్చిన శాలువా సంగతి అడిగితే తనకెవరూ ఏ శాలువా ఇవ్వలేదన్నాడు వాడు పాపన్న శాలువా మాట ఊరంతా పొక్కింది ఆ ఊరి ఆయన ఒక శాలువా తెచ్చి పాపన్నకు చూపి ఇది మీదేనేమో చూడండి దీన్ని ఆ జోదగాడి దగ్గర నిన్ననే ఇరవై రూపాయలకు కొన్నాను అన్నాడు శాలువా మీద జమీందారు పేరు కుట్టి ఉండటం చేత అది పాపన్నదేనన్న సంగతి సులువుగా రుజువైంది గ్రామాధికారి జూదగాన్ని మళ్లీ పిలిపించి నిజం ఒప్పించి వర్తకుడికి ఇరవై రూపాయలు జూదరి తిరిగి ఇచ్చేలా చేసి పాపన్న శాలువ పాపన్నకిప్పించాడు పాపన్న ఆ రోజల్లా అక్కడే విశ్రాంతి తీసుకుని మర్నాడు తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు కథ కంచికి మనమింటికి